తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత డీకే అరుణ ధ్వజమెత్తారు. మూడేళ్ల నుండి రైతులకు రుణమాఫీ చేయని సీఎం వచ్చే ఖరీఫ్ నాటికి రుణమాఫీని ప్రకటించడంపై ఎద్దేవా చేశారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్లెక్కుతుంటే ఎరువులు ఫ్రీ ఇస్తామంటూ రైతులను మభ్యపెట్టే మాటలు చెప్పడం దారుణమన్నారు. సీఎం పేపరు ప్రకటన చేయడం అప్పుడే మాఫీ చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకోవడాన్ని డీకే అరుణ విమర్శించారు. చలనమే లేని ముఖ్యమంత్రి, 3 సంవత్సరాలుగా రైతుల పట్ల చలనం లేని ముఖ్యమంత్రికి ఇప్పటికిప్పుడు సంచలనం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎరువులన్నీ ఫ్రీ అని పాపం రైతుల మీద 3 ఏళ్ల నుంచి లేనటువంటి ప్రేమ ఒక్కసారే గుర్తించిన నిన్న మీరు హామీ ఇచ్చినటువంటి రుణమాఫీ ఒకేసారి రుణమాఫీని వర్తింపజేసే విధంగా చేయండి. దశల వారీగా రుణమాఫీ కాకుండా ఒకేసారి రుణాన్ని మాఫీ చేయండి అని కోరితే స్పందించినటువంటి ముఖ్యమంత్రికి చలనం 3 ఏళ్లకు కలిగినందుకు ఈరోజు రైతులు సంతోషించాలనో ఏడవాలనో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రుణమాఫీకి కేవలం రుణమాఫీకి కాకుండా రుణమాఫీకి ఈ 4 ఏళ్లలో 1 లక్ష రూపాయల మీద రైతులకు ఎంత వడ్డీ అయిందో ఆ వడ్డీని కూడా ఎంబడే మాఫీ చేయాలి అని పత్రికలు రాసిన ఈ పాపం సంచలనమైన నిర్ణయం అని